ఈ రోజు మా టీం అంతా లంచ్కి వెళ్తున్నాం. అయితే మా పాప కూడా వస్తున్నారా? అయితే భోంజేడని మాస్ తీయాలి కదా. అమ్మా ఇదిగోండి జ్యూస్ తీసుకొచ్చాను. ఏం జరుగుతోంది నా ఇంట్లో? నా ఇంట్లోనే ఈ బందిపోటు దొంగలు ఎలా వచ్చారు? చెప్పు, వాళ్ళని ఎవరు రానిచ్చారు? అమ్మా మీరు పడిపోయాక నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. మీ దగ్గర ఎవరు లేరు, నేను భాగ్యం తప్ప. అయ్యగారికి ఫోన్ చేసి రమ్మని లేను, బాస్ని రమ్మని లేను. అందుకే మీ దగ్గర అయిన వాళ్ళు సొంత వాళ్ళు ఉంటే బాగుంటుందని నేనే వీళ్ళని పిలిపించాను. అమ్మగారు, మీరు ఆవేశపడకండి అమ్మగారు. నో నార్మల్. అమ్మా సులోచన, మీరిప్పుడే కోలుకున్నారు, వెంటనే ఇంతలా ఆవేశపడటం మంచిది కాదు. మీరు నాతో మాట్లాడద్దు. నేను మీకిచ్చిన బిరుదు బందిపోటు దొంగలు, అది విన్నాక కూడా మీకు నాతో మాట్లాడాలని అనిపిస్తుందంటే ఛీ, అసలు మీకు సిగ్గు పౌరుషం లేదా అని నాకనిపిస్తోంది. అంటారమ్మా, మీరు ఏమైనా అంటారు. నాలుక రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది కదా, దాంతో ప్రేమగా మాట్లాడచ్చు, ద్వేషంతోనూ మాట్లాడచ్చు. కానీ మీరు మాత్రం ద్వేషంతోనే మాట్లాడతారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 6 అడుగుల మనిషి విలువ కూడా 3 అంగుళాల నాలుక మీదే ఆధారపడి ఉంటుందంట. మనుషుల గురించి, మనుషుల విలువ గురించి విలువలేని మీరు నాతో చెప్పడం, అది నేను వినడం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? అర్థం చేసుకోగలిగిన వారికి, మంచిని అర్థం చేసుకోగలిగిన మనసున్న వారికి చెదుటి వాళ్ళు ఎవరన్న దానితో పని ఉండదు. మనుషుల్ని బాధ పెట్టేవాళ్ళకి, టార్చర్ చేసేవాళ్ళకి ఎదుటి వాళ్ల మనసులతో పనుండదు, వాళ్ళ అవసరాలతో పనుంటుంది. అమ్మా, కొన్నిసార్లు ఎదుటి మనిషి కష్టాన్ని తీర్చగలిగే దారి గాని, ఆ శక్తి గాని మన దగ్గర లేనప్పుడు ఆ మనిషి కోసం మనం ఇవ్వగలిగిన అతి గొప్ప బహుమతి ఒక్క సమయం మాత్రమే. మనవాళ్ళు అనుకున్న వాళ్ల కోసం కొంత సమయం కేటాయించాలి. మేము అదే చేయగలిగాం. దీన్ని అర్థం చేసుకుంటే చాలే. ఆపండి, బహుమతి అంట బహుమతి. మీరు నాకు ఆల్రెడీ వెన్నులో కత్తి దింపి చాలా పెద్ద బహుమతి ఇచ్చారు, ఇంకా ఏమిస్తారు నాకు? ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. రే, నాకు బాలేదని నువ్వు వీళ్ళకి ఎప్పుడు చెప్పావు? నిన్న మధ్యాహ్నం. మరి ఆ విషయం నా కొడుక్కి తెలుసా? చెప్పరా? ఒకరోజంతా నేను స్పృహ లేకుండా పడున్న విషయం నా కొడుక్కి తెలుసా లేదా? తెలీదమ్మా. కానీ
అది. అందుకు మీరు నా దగ్గరకు వచ్చారు. మీరు నిజంగా నిజాయితీపరులైతే, నా మంచి కోరేవారే అయితే, ముందు ఈ విషయం తెలిసిన వెంటనే నందుకి ఫోన్ చేసేవారు. కానీ చెయ్యలేదు, తిన్నగా వచ్చి నా దగ్గర కూర్చున్నారు. ఎందుకంటే రేపు నా కొడుకు విషయం తెలిస్తే మీరు నాకు సేవలు చేశారు అనే విషయం తెలుస్తుంది. దాంతో వాడికి మీ మీద ఇంకా సింపతి, ఇంకా ఆరాధనాభావం పెరిగిపోతుంది. ఇప్పటికీ మీరు చెప్పినట్టల్లా ఆడుతున్న వాడు ఇక మీద మీ మాట జవదాటకుండా మీరు తూ అంటే తూ, చా అంటే చా అంటాడు. అంతే కదా? అయ్యో, అది కాదమ్మా. నాకిలా అయ్యిందని మీకు తెలుసాక మీరు నందుతో ఫోన్లో మాట్లాడారా లేదా చెప్పండి? మాట్లాడారా లేదా? మాట్లాడాను. మాట్లాడితే వాడి కన్న తల్లికిలా ఉందన్న విషయం చెప్పాలా వద్దా? చెప్పాలి. మరెందుకు చెప్పలేదు? అమ్మా, నేనే చెప్పొద్దు. నువ్వు మాట్లాడొద్దని చెప్పాను. చెప్పండి, నా కొడుక్కి ఎందుకు చెప్పలేదు? నిజంగానే గురు చెప్పొద్దని చెప్పాడు. వాడు చెప్పొద్దంటే ఒక జీవితం చూసిన మనిషి ఈయన బుద్ధి ఏమైంది? అమ్మా, మీరు నన్ను కొట్టండి, చంపండి, కానీ నేనే ఆయన్ని చెప్పకుండా ఆపాను. మీకు పొద్దునకల్లా మామూలు అయిపోతుందని డాక్టర్ గారు చెప్తే అక్కడెక్కడ ఉన్న బాస్ సంతోషాన్ని పాడిచడం ఎందుకని నేనే వద్దన్నాను. ఒరే పిచ్చి విధవా, ఆయన నా కొడుక్కి విషయం చెప్పొద్దన్నది నువ్వొద్దనందుకు కాదురా? అతని కోడలికి నా కొడుక్కి కార్యం జరిగిపోవాలని. అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? అవును, వాళ్ళక్కడికి వెళ్ళింది హనీమూన్కి. అక్కడ అది కాస్త అయిపోతే నా కొడుకు జుట్టు పూర్తిగా మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. మీ కోడలికి నా ఇంటి కోడలుగా స్థానం శాశ్వతం అవుతుంది. వాడిక్కడికొచ్చి నా పరిస్థితి చూస్తే నా వైపు తిరిగిపోయి మీ కోడలికి దూరం అయిపోతాడని మీ భయం. అందుకే వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకూడదని నువ్వే వాడికి కావాలని చెప్పకుండా ఆపావు. నీకు నిజంగా చెప్పాలనిపిస్తే ఈ విషయం తెలిసిన వెంటనే మీ ఇంటి దగ్గర నుంచే ఫోన్ చేసి చెప్పేవాడివి. వీడి మాటలు అడ్డం పెట్టుకునే వరకు ఆగేవాడివి కాదు. ఇందులోని సాయం ఎక్కడుంది? నీ స్వార్థమే ఉంది. నీ కోడల్ని, దాని పిల్లల్ని నువ్వు వదిలించుకుని నా నెత్తి మీద రుద్దాలన్నదే నీ స్వార్థం. చాలా ఆపండి. ఏంటన్నయ్యా ఇంకా నిలబడి చూస్తున్నావు? ఈవిడ మాట్లాడే మాటలు వింటుంటే ఆడదాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను. నీకెక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఇంత ఓపిక, ఇంత సహనం? వద్దనయ్యా, ఇంకా విని తట్టుకునే ఓపిక నాకు లేదు. పదనయ్య, వెళ్ళిపోదాం పద. అయినా నీకు రాత్రే చెప్పాను ఈవిడిలా అడుగుతుంది అని. కానీ మనం ఉన్నాం కదా, చూసుకుందాం అన్నావు. అంటాడు ఎందుకండు? ఇప్పుడు నా చేత ఇన్ని మాటలు పడాలి, రేపు ఆ మాటలన్నీ నా కొడుక్కి చెప్పాలి. నా మీద వాడి మనసు పూర్తిగా విరిచేయాలి. వాణ్ణి శాశ్వతంగా నాకు దూరం చెయ్యాలి కదా. అందుకే నాకు స్పృహ వచ్చే వరకు
ఇక్కడే ఉందామని ప్లాన్ చేశారు. నేను చెడ్డదాన్నని, మీరు మాత్రం మంచివాళ్ళని నిరూపించడానికే ప్లాన్ చేశారు. అమ్మా, లేదమ్మా, నువ్వంటున్న ఏ ఒక్క మాటలోనూ నిజం లేదు తల్లి. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను, నా మాట నమ్ము. మీకు చెప్పకుండా నేను చెయ్యాలనుకున్నది ఒక్క పెళ్లి మాత్రమే, కానీ అది కూడా నీకు చెప్పే చేశాను. నేను నిన్ను మోసం చేయలేదు తల్లి. నువ్వు నన్ను చేసింది మోసం కాదు, ఎందుకంటే ఒక మనిషిని ఒకసారి చేస్తే మోసం, 10 మంది కలిసి చేస్తే అదే ద్రోహం కాదు, దుర్మార్గం, నీచం. అమ్మా వద్దమ్మా, ఇంకా ఆవేశపడితే మీ ప్రాణం మీదకి వస్తుంది. ఇలాంటి నీచమైన మనుషులు నాకు సేవ చేస్తే నిలబడిన ఈ ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి? వీళ్ళిక్కడున్నది నాకు సేవ చేయడానికి కాదు, నా ప్రాణాలు తీయడానికి. అమ్మా సులోచన. అవును, అసలు మీరు పెళ్లి చేసిందే నా ప్రాణం తీయడానికి. ఈ పెళ్ళే జరగకపోయుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అయినా మీరు దగ్గరుండి వేయించిన 3 ముళ్ళ బంధం ఎంతకాలం నిలబడుతుందో నేను చూస్తాను. ఈ కన్న తల్లి శాపం తగిలి 3 ముళ్ళు తెగిపోతాయి. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా విడిపోతారు. మీ కోడలి బ్రతుకు అటు మీ ఇంటికి కాకుండా ఈ ఇంటికి కాకుండా నడి రోడ్డు మీద పడుతుంది. అమ్మా వద్దమ్మా, వద్దు, ఇంకేమనొద్దు. నా కోడలు బంగారం తల్లి, తనని ఇంత పెద్ద పెద్ద శాపనార్థాలు పెట్టుద్దమ్మా, వద్దమ్మా, మేం వెళ్ళిపోతాం. మీ అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టే ఈ పెళ్లి చేశాం తప్ప మా ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం చేసుకోవడానికి కాదమ్మా. వాళ్ళిద్దరూ సంతోషంగా జీవితం గడపాలనే ఆశపడ్డాను తప్ప కష్టపడాలని కాదమ్మా. ఇందులో మా ఆశ, మా స్వార్థం ఏం లేదు తల్లి. మీ ఇంటి మీదకి మా కోడల్ని వదిలేయాలనుకునేంత దుర్మార్గమైన ఆలోచన నాకు లేదు తల్లి. అసలు నిన్ను వద్దు తల్లి, వద్దు, నువ్వింకా ఆవేశపడద్దు, ఇదిగో వెళ్ళిపోతున్నావు. సౌందర్య పద పద, వెళ్ళిపోద, పద పదమ్మా. మన పెళ్లి విషయం మేఘన అక్కకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని నేను తనకి ఎదురు పడట్లేదు. చూడు, నేను మీ నాన్నగారి ప్రాణం కాపాడాలనే మంచి ఉద్దేశంతో నిన్ను నా జీవితంలోకి రానిచ్చాను, కానీ నువ్వు చాలా చెడు ఉద్దేశంతో నా జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు.
గనక నిజం తెలిస్తే ఏమవుతుందా అని నువ్వు భయపెట్టినంత మాత్రానా? ఏమీ జరగదు మా జీవితంలో. నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే మేఘనకి నిజం చెప్తాను. ఇంకొక విషయం గుర్తుంచుకో, మనం ఎదుటి వాళ్ళకి ఏం జరగాలని కోరుకుంటామో మనకి అదే జరుగుతుంది. నువ్వు జీవితంలో చాలా బాధపడతావు, ఎంత ప్రయత్నించినా సరే నా జీవితంలో నుంచి మేఘన వెళ్ళదు, నువ్వు రాలేవు. నీ ప్రేమ వల్ల నేనేం మారేది లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో. నందు, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నిన్న అక్కడే ఉండమన్నాను కదా, మళ్ళీ ఎందుకు నా మాట వినరు? నువ్వు వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? ఎంతసేపు అయితే ఏంటి? ఏ, నేనేమన్నా చిన్నపిల్లానా? లేదంటే తప్పు చేస్తున్నానా? ఏం చేసినా మీకోసమే చేస్తానని మీకు తెలుసు కదా. నందు, అసలు నేనేమంటున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడితే ఏంటి? అసలు నువ్వు పిల్లలతో నన్ను వెతుక్కుంటూ ఎందుకు రావడం? అరే, ఎంతసేపు నన్నెందుకు వెతకడం అంటున్నావే, కానీ ఊరు గాని ఊర్లో చిన్న పనుందని చెప్పిన వెళ్ళిన మగ మనిషి ఎంతసేపైనా రాకపోతే ఇద్దరు పిల్లలతో ఉన్న నాకు ఎంత టెన్షన్గా ఉంటుందో నీకేమైనా అర్థమవుతుందా? ఏం టెన్షన్? ఏంటి టెన్షన్? తప్పిపోవడానికి నేనేం వాడిలాగా చిన్నపిల్లాని కాదు కదా. లేదంటే నీళ్ళలో పడి ప్రాణం పోలేదు కదా. నందు, ఏం మాట్లాడుతున్నావు? నీకు విన్న పిచ్చెక్కిందా? అవును, పిచ్చే ఎక్కింది. మీరు నాకు దూరం అయిపోతారేమో అనే భయం వల్ల వచ్చిన భయమే ఇది. ఆ పిచ్చే ఇది, పిచ్చెక్కిందంట పిచ్చి. కొంచెం ఉంటే మొత్తం సర్వనాశనం అయిపోయేది. నేను కాపాడుకోవాల్సిన బంధం ఎక్కడ తెగిపోతుందా అని టెన్షన్ పడుతుంటే వచ్చేసింది. రేణు, ఈరోజు భోజనంలోకి కాస్త గుత్తంకాయ కూర వండి పెట్టు. ఏంటి, కొత్తగా కోరికలు పుడుతున్నాయి? రాత్రి కూడా ఏదో అన్నారు, ఇప్పుడేమో వంకాయ కూర అంటున్నారు. నీకు ఆ గుత్తంకాయ కూర ఒక్కటే బాగా వచ్చు కదా, అందుకే మధ్యాహ్నం భోజనం కాస్త రుచిగా తినొచ్చని. ఆఫీసులో వాళ్ళకు కూడా ఈరోజు ఆ కూరే తీసుకొస్తానని చెప్పాను. గారు, ఆరోగ్యం పాడైన మనిషిని చూడటానికి వెళ్ళిన వారు మీ ఆరోగ్యం పాడు చేసుకుని వచ్చారా? ఏంటిలా తోటకూర కాడల్లా అయిపోయారు? రేణు, నువ్వు నానా ఏంటి అలా అయిపోయారు?
ఏమైంది? సులోచన గారికి ఏమైనాయిందా? ఆవిడికేమవుతుంది? బ్రహ్మాండంగా ఉంది. మరి మీరేంటి ఇలా నీరసపడిపోయారు? ఆవిడ్ని పలకరిద్దామని వెళితే మమ్మల్ని చాలా దారుణమైన మాటలతో బాధ పెట్టింది. అమ్మా సౌందర్య, ఇప్పుడెందుకు అదంతా? అదేంటి నాన్న అలా అంటారు? మనం లెక్కల్లో లేని మనుషులం కదా, అందుకే మనకెందుకు చెప్పడం అనుకున్నారు. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? రేణు నువ్వాపు, మీరు చెప్పండి నాన్న, అసలు ఏం జరిగింది? మీరు దగ్గరుండి వేయించిన మూడు ముళ్ళ బంధం ఎంతకాలం నిలబడుతుందో నేను చూస్తాను. మీ కోడలి బ్రతుకు అటు మీ ఇంటికి కాకుండా ఈ ఇంటికి కాకుండా నడి రోడ్డు మీద పడుతుంది. ఇది కదా కావాల్సింది. బాగా అయింది మీకు. వాళ్ళెక్కడున్నారు? వాళ్ళు బీచ్ రోడ్డు మార్కెట్ లో ఉన్నారు మేడం. మీరు వెంటనే వచ్చేయండి. ఓకే, నేను వస్తున్నాను. టీమంతా లంచ్కి వెళ్తున్నాం. అయితే మా పాప కూడా వస్తుందిరా. అయితే అయితే అంటావు ఏంట్రా? భోంజేయడానికి మాస్క్ తీయాలి కదా. రోజు ఆఫీస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది ఇది అని భోజనమే చేయదు. ఈరోజు తను ఫేస్ రివీల్ అవుతున్న ఎక్సైట్మెంట్లో అసలు నిద్ర పట్టలేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.